సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం ముగ్గురు వైద్యుల బృందంతో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా వీడియో తీసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. సుప్రీం ఆదేశాలు ఇచ్చేంత వరకు మిలిటరీ ఆసుపత్రిలో రఘురామ ఉండే అవకాశం ఉంది. మరింత సమాచారం ఇచ్చేందుకు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ నుంచి మా కరస్పాండెంట్ బ్రహ్మాజీ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ బ్రహ్మాజీ, వైద్య పరీక్షలు ఇంకా జరుగుతున్నాయా? రఘురామ వైద్య పరీక్షల సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి 11:30 గంటలకు ఇక్కడ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కు వచ్చినటువంటి నర్సంపురం ఎస్పీ రఘురామ కృష్ణరాజుకి సంబంధించి వైద్య పరీక్షలు తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. 3:30 గంటల నుంచి ఇప్పటి వరకు ఇంకా వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మిలిటరీ సంబంధించినటువంటి ఒక ఇద్దరు అధికారులు బయటకు వచ్చి మీడియాకు సమాచారం మాత్రం ఇచ్చారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి, మరికొంత సమయం పడుతుంది. కనీసం ఇంకా 2-3 నుంచి 3 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పడం వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు అఫీషియల్స్ అయినప్పటికీ కూడా అనఫీషియల్ ఇచ్చినటువంటి సమాచారం అది. అంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిన్న గుంటూరు జిల్లా జైలు నుంచి తీసుకొచ్చినటువంటి రఘురామ కృష్ణరాజు నిన్న రాత్రి 11:00 గంటలకు ఇక్కడికి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన విని వెంటనే ఆయనకు అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. అయితే పలు ప్రశ్నలు తర్వాత అడ్మిట్ సంబంధించిన రికార్డ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత 3:30 గంటల సమయంలో వైద్య పరీక్షలు ప్రారంభమయ్యి, ఏదైతే తనను అరెస్ట్ చేసిన రోజు రాత్రి శుక్రవారం రాత్రి ఏపీసీఐడి విచారణలో ఉండగా కొంతమంది 4 వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి తనను చిత్రహింసలు పెట్టారని, కాళ్ళపైన తీవ్రంగా కొట్టారని చెప్పి కూడా ఆయన కోర్టుకు నివేదించడం సంచలనంగా మారింది. అరెస్ట్ జరుగుతాయి, జరిగే అవకాశం ఉంది, ఎప్పటికైనా జరిగే అవకాశం ఉంది అని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన మీద భౌతికంగా దాడి జరిగింది అనేది మాత్రం, అందులోనూ సిఐడి కార్యాలయంలో దాడి జరగడం అనేది సంచలనంగా మారిన పరిస్థితి. అయితే కొట్టింది పోలీసులా లేకపోతే ఇంకా బయట నుంచి వచ్చిన వ్యక్తులా అనేది మాత్రం ఇంకా తేలని పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆయనకి తగిన గాయాల పట్ల వైసీపీ సంబంధించినటువంటి వర్గాలు కూడా అవి గాయాలు కావు, సురాసీస్ సంబంధించినటువంటి మసలా కనిపిస్తున్నాయని వాళ్ళు అనడం లేకపోతే మరో రకంగా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అసలు అవి గాయాలే అయినవా కావా అని దాని మీద కూడా హైకోర్టు స్పందించడం, వైద్య పరీక్షలకు నివేదించడం జరిగింది. తర్వాత జీజీహెచ్ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత అవి అక్కడి నుంచి మరోవైపు జీజీహెచ్ లో తనకు సెక్యూరిటీ లేదు అని చెప్పి రఘురామ కృష్ణరాజు చెప్పడంతో రమేష్ హాస్పిటల్ లో కూడా ట్రీట్మెంట్ ఇప్పించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే వైద్య పరీక్షలు చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే జీజీహెచ్ లో వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత వెనువెంటనే హైకోర్టు ఆదేశం బేఖాతరు చేస్తూ అక్కడ ఏపీ పోలీసులు ఏపీసీఐడి పోలీసులు గుంటూరు జిల్లా జైలుకి తరలించడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం అన్ని చూస్తాం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి, మరి కొద్దిసేపటి జరిగి మరింకో కనీసం 2 నుంచి 3 గంటలు పడుతుందని చెప్పి హాస్పిటల్ మిలిటరీ హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి సతీష్. అంటే బ్రహ్మాజీ, అంటే ఈ రోజే సుప్రీంకోర్టుకి అయితే నివేదిక సమర్పిస్తారు, బట్ సుప్రీంకోర్టు ఈ రోజు ఏమో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. మనం రఘురామ ఏం జరగబోతోంది నెక్స్ట్ ఎపిసోడ్ అనేది, నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది అనేది సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం జరగబోతుంది. ప్రస్తుతానికైతే ఆయనకి జరిగినటువంటి వైద్య పరీక్షలు ఇచ్చినట్టు కూడా ఆయన ఇక్కడే హాస్పిటల్లో ఉంటాడు రఘురామ కృష్ణరాజు. తర్వాత సుప్రీంకోర్టు విచారించిన తర్వాత తనను ఇక్కడే ఉంచమంటారా, ఉంచి చికిత్స ఇచ్చడం జరుగుతుందా, లేకపోతే మళ్ళీ గుంటూరు రమేష్ హాస్పిటల్కి తరలించడం జరుగుతుందా, ఒకవేళ కోర్టులు చెప్పినంత అక్కడ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ సంబంధించిన హైదరాబాద్ పోలీసులు అదేవిధంగా ఏపీ పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఏదైతే రఘురామ కృష్ణకు సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కొంత గందరగోళం సృష్టించే పరిస్థితి ఉంటుందని కూడా కొంత లోపల హాస్పిటల్ పరిసరాల్లో కొంత పోలీసులు అరెంజ్ చేయడం జరిగింది. అయితే నేటి వరకు కొంత గందరగోళం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం ప్రశాంతంగా ఉంది, కాబట్టి ఎటువంటి అవసరం లేదనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ రోజు మరి సంబంధించి ఇక్కడనే చికిత్స ఇక్కడనే ఉంచి చికిత్స అందిస్తారా, లేకపోతే మళ్ళీ గుంటూరులో
హాస్పిటల్ తరలిస్తారు అనేది మధ్య చూడాల్సి ఉంది. అంటే బ్రహ్మాజీ ఒకవైపు ఏపీసీఐడి వాళ్ళు మేము కొట్టలేదని వాళ్ళు చెప్తున్నారు, ఈయన రఘురామకృష్ణరాజు పదే పదే కొట్టారని చెప్తున్నారు, మరోవైపు జీజీహెచ్ నివేదిక కూడా అవి గాయాల్లా కనిపించట్లేదు అని నివేదిక వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది అనేది కాసేపట్లో తేలబోతోంది. బట్ ఏంటి ఈ కన్ఫ్యూజన్ అనేది ఎలా చూడాలి? ఒకవేళ నిజంగా ఆ కొట్టినట్టుగానే తేలితే అవకాశం, కొట్టుగా తేలితే కనుక ఎలా వచ్చే అవకాశం ఉంది? ఇన్ కేసు కాదు ఈయన పదే పదే చెప్తున్నారు ఏపీసీఐడి మళ్ళీ ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది అనుకోవాలి. ఏపీసీఐడి పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం ప్రచారంగా మారగా అది తర్వాత అదే రోజు రాత్రి విచారణలో తనను కొట్టారని చెప్పి హైకోర్టు కి రఘురామకృష్ణరాజు చెప్పడం మరింత సంచలనంగా మారిందని చెప్పచ్చు. ఇది రాజకీయ వర్గాల తీవ్రమైనటువంటి కలకల రిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏపీసీఐడి పోలీసులు తాము కొట్టలేదని కానీ ఎవరు వచ్చి కొట్టలేదు అని చెప్పడం, అదేవిధంగా జీజీహెచ్ లో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా అది గాయాలు కాదని చెప్పిన చెప్పడం, అది ప్రభుత్వం సంబంధించినటువంటి వైద్య బృందం కాబట్టి ప్రభుత్వం చెప్పుకొచ్చేలా ఉంటారు. ఆ విధంగా ప్రభుత్వం మేనిపులేట్ చేసి వాళ్ళతో ఆ విధంగా నివేదిక ఇప్పించింది కాబట్టి రమేష్ హాస్పిటల్లో తనకు వైద్య పరీక్ష నిర్వహించాలని చెప్పి రఘురామకృష్ణరాజు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో అక్కడ కూడా వైద్య పరీక్ష చేయాలని చెప్పడం జరిగింది. అయితే అది ప్రైవేట్ హాస్పిటల్, అందులో అది కూడా టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళది కాబట్టి ఇందులో టీడీపీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళు మేనిపులేట్ చేస్తారని చెప్పి వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ రెండు వర్గాల ప్రభుత్వ వర్గాలు అదే విధంగా రఘురామరాజు వర్గాలకు సంబంధించిన వర్గాలు విన్నపాల నేపథ్యంలో ఈ రెండింటికి విరిగుడు కింద సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వైద్య పరీక్ష చేస్తే రెండు వర్గాలకు కూడా ఎటువంటి సమస్య ఉండదని చెప్పి కోర్టు భావించి ఇక్కడికి రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ వైద్య పరీక్షలు అయిన తర్వాత మరి వీళ్ళిచ్చే నివేదిక ప్రకారం అది నిజంగా ఖచ్చితంగా కొట్టినటువంటి గాయాలే, ఆ రోజు రాత్రి ఆ రోజు జరిగిన గాయాలే అని చెప్పి తెలిస్తే మాత్రం హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీవ్రమైన వ్యాఖ్య చేసిందో నిజంగా గాయాలైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అది అందుకు అనుగుణంగానే ఒకవేళ ఈ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వైద్య సిబ్బంది వైద్య బృందం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అవి కనుక గాయాలే అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి పోలీసు అధికారుల మీద మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. దారుణంగా కొట్టారు, నీచంగా కొట్టారు, ముసుగేసుకు వచ్చి కొట్టారు. ఆ ముసుగులో సునీల్ కుమార్ అని డీజీ కూడా ఉన్నాడని నా డౌట్. చూడండి ఎంత దారుణం కొట్టారు. చంపేశారు, చంపాలన్న ప్రయత్నం చేశారు, ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. కొట్టారు అది నిజం.